చాలా ఘోరంగా ఉంటుందండి మనకు ఇద్దరు మనవళ్ళు జడిసి మాకు మగ దిక్కు లేదు భయపడి రాత్రి పిల్లలు ఇద్దరిని పంపించే వాళ్ళ తాతగారి ఇంటికి చిల్సనానికి భయంగా బతుకుతున్నారు అసలు అది మీరు సరి తీసుకోవాలి పేద భయం కింద బతుకుతున్నారు పేద కుటుంబాలు మాత్రం చూసుకుంటున్నారు అన్నారు నానిగారు మరి మన తెలియదండి కానీ చిన్న చిన్న తినగా అన్నంగా బతుకుతున్నారు పేద ఎక్కడ ఏమో లేదు జరుగుతుంది ఇక్కడ పడిపోయారు అక్కడ పడిపోయారు అని అంటుంటే ఇంకా ఆందోళన పడిపోతున్నాం జనం వాటర్ వల్ల అనుకుంటున్నాను అయ్యా నేను బాగా పాల వల్ల కన్నా ఒక 5 డేస్ 6 ఏదైనా ఒక 5-6 రోజులు చెప్పే వరకు అయితే వాటర్ పంపులో నుంచి వచ్చేది కలర్గా వచ్చేసింది అయ్యా సప్లై అయిపోయింది 2-3 రోజులు వచ్చేసింది దానివల్ల ఇప్పుడు చేస్తాను చెప్తుంది లోపం ప్రభుత్వ లోపం కనబడుతుంది అది వాటర్ మరి ఏం చేసి వదాలి ఇన్ని లక్షల మంది మాలాపూరి ప్రజలు వాడుతున్నారు మరి దాన్ని సెక్యూరిటీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అండి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇది ఇబ్బంది అని నేను భావిస్తున్నాను నాన్నగారు తెలుసుకోబట్టే బయటకు వచ్చారు నాన్నగారు తెలుసుకుని వచ్చారు కానీ అది వాటర్ వల్ల కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు మా ఉద్దేశంలో మేము వాడేవాళ్ళం కాబట్టి వాటర్ వల్ల అనేది 99 పాళ్ళు నా యొక్క వాటర్ అయితే మేము వాడట్లేదు మున్సిపాలిటీ వాటర్ వాడట్లేదు మానేసి తాగట్లేదు ఇదివరకు కూడా మున్సిపాలిటీ వాటర్ కాదు తాగేవాళ్ళం ఇప్పుడు భయంతో మున్సిపాలిటీ వాటర్ తాగడం మానేసాం ఆ మినరల్ వాటర్ తెచ్చుకుని మళ్ళీ కాసుకుని తాగుతాం భయపడుతున్నారు ఏలూరులో పాపులేషన్ తగ్గింది చుట్టుపక్కల పల్లెటూరు కూడా తగ్గారు ఈ భయం చేత వేరే ఊళ్ళకి వెళ్తున్నారో లేదో చెప్పలేను కానీ తగ్గటం అయితే తగ్గారు పాపులేషన్ తగ్గింది ఈ ఫ్లోటింగ్ డిఫరెన్స్ కనపడుతుంది ఏలూరు అంటే భయపడుతున్నారు ఇక ఏదో ప్రాబ్లం అంటున్నారు ఎట్లా చేస్తాయి కానీ ఏదైనా తెలియదు ఏదని మనం ఏం చెప్తాం వాళ్ళు అంటున్నారు ఒక మంది పాలు అంటున్నారు భయపడుతున్నారు 3 గంటల్లో రికవర్ అయిపోయింది అది ఇప్పటికీ కంటిన్యూగా పడిపోవాలని అంటున్నారండి అదే కొంచెం భయంగా ఉంది అది దేనికి వస్తుందో అర్థం అవుతుంది ముందు మిల్క్ అన్నారు అదే వాటర్ అన్నారు మళ్ళీ వాటర్ వల్ల కూడా అదే ఎక్కువ అంటున్నారండి అదే కొంచెం పిల్లలు కొంచెం బయటకు పంపించాలంటే భయంగా ఉంది అన్ని స్కీమ్స్ ఎలా చాలా దగ్గరకు వచ్చింది వాటర్ వచ్చిన ఏరియాలోకి వచ్చిందండి జనరల్గా మామూలు బోర్ వాటర్ ఉన్న వాళ్ళకి లేదు కానీ మున్సిపల్ వాటర్ లైన్ ఉన్న వాళ్ళకి ముందు వచ్చింది అది మనకు అక్కడ ఏదో పొల్యూషన్ అయిందేమో అనుకుంటున్నాం అండి ఖచ్చితంగా ఎందుకంటే లేకపోతే ఎప్పుడు రాలేదు అదే అనుకుంటున్నాను మున్సిపల్ వాళ్ళు చూడాలి కనిపెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది చాలా సిగ్నల్ మ్యాటర్ చాలా వరకు చాలా మా ఫోన్స్ కూడా వస్తాయి మాకు చట్టాల నుంచి ఏలూరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఏంటి అలాంటి విషయాలు అంటున్నారు చెప్తే ఉన్న ప్రజెంట్ ఒక ఇబ్బందిగానే ఉంది చాలా సీరియస్గా ఉంది అయితే వాటర్ వల్ల ఇది క్యారెంటింగ్ గవర్నమెంట్ కనిపెట్టాలి తీరాల్సింది ఎలా ఏమొచ్చిందని ఎప్పుడు చెప్పాల్సింది అవునండి అది కరెక్టే మరి ఎక్కువ మంది అంటున్నారు మామూలు జనరల్గా అయితే 500 మంది అంటున్నారు కానీ ఇంకా ఎక్కువ మంది వచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి తెలియట్లేదు కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకి డబ్బులు కోలుకున్న వాళ్ళ విషయాలు చెప్పట్లేదు ఎక్కువ 2 రోజులు ఉన్న వాళ్ళ విషయాలు లెక్కలు పడుతుంది కానీ అప్పుడు పడిపోయి అందరికీ రిలీఫ్ అయిపోయిన వాళ్ళు అసలు లెక్కలు చెప్పట్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ కూడా ఏదైనా పడిపోతే జనరల్గా వచ్చిందండి అది ఇది అది ఈ కేసులో కలిసిపోతుంది జనరల్గా వచ్చిందండి అది అది మా ప్రజలు పాపే తీసుకొస్తారు అంటే ప్రజెంట్ మనకి మన వరకు రాదు కాబట్టి ఏం చేయలేదు కానీ అటువైపు వెళ్తే కానీ కొంచెం వైకారి అవుతున్నారు అండి యాక్చువల్ చాలా వరకు అవుతున్నారు ఎవరికో ఒకరు సీరియస్ లేదు కానీ సింపుల్గానే అయిపోతుంది వచ్చేస్తున్నారు నేను ఒకరికి ఎక్కువ అందరూ చాలా మంది బాగున్నారు అందుకని మనం అటువైపు వెళ్ళలేదు సార్ వచ్చేవారంటే అంతవరకు సీరియస్ అయినట్టు లెక్క అంతవరకు రాలేదు మన పైగా అల్లారి గారు ఉన్న ఏరియా కదా బిఎస్ వరకు కదా ఇప్పుడు ఆయన దగ్గర చూసుకోబట్టి కొంత మ్యాక్సిమం మా అబ్బాయి పరిస్థితి కూడా అదే లేదు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నారు నిన్న మొన్న రాత్రి నుంచి తనకు తానే అదే పడుకుని వామిటింగ్ చేసుకున్నాడు వామిటింగ్ చేసుకుంటే ఏంటో బాబు అయితే ఏమన్నా తెలియలేదా ఏం లేదు వాళ్ళు వచ్చినట్టు తెలియలేదు అని చెప్పి అన్నాడు సరే నేను హాస్పిటల్ తీసుకెళ్తే ఇది వాతావరణం చేంజ్ అయ్యి ఇలాగ జరిగింది నాన్న అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు సార్ అది సార్ మీ అబ్బాయికి అవును సార్ ఏదైనా పెట్టినా సరే వాడు చేసుకున్నాడు ఏదైనా తాగినా సరే వాడు చేసుకున్నాడు సార్ వాటర్ వల్ల అయితే కాదు సార్ వాటర్ వల్ల అయితే కాదండి మామూలుగా కాచి వడపోసి తాగుతుంటే బాగానే ఉంది సార్ పర్లేదండి బాగానే ఉంది రాత్రి అయితే పాపం వాళ్ళు ఏం చేస్తారు సార్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు కదండి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా సార్ కదా సార్ ఎంతసేపు వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోయి వాళ్ళు వెళ్తున్నాం కదా చూస్తారు చూడాలి అని
ఇది కాన్ఫిడెంట్గా ఉండకూడదండి. పాపం వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా సార్, మనకి ఎంతవరకు అని చేస్తారండి. అవునా సార్, ప్రభుత్వం అయితే బాగా తీసుకుంటుంది సార్, దాంట్లో సమస్య లేదండి. దాంట్లో నెంబర్ వన్ అండి జగన్ గారు బాగా చేస్తారు. మొన్న వచ్చాయి సార్, మొన్న వచ్చిన తర్వాత మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ ఉంది, మొత్తం ఏ హాస్పిటల్ అయినా సరే బాగా చూసుకుంటున్నారండి. మొన్న జగన్ గారు వచ్చినప్పుడు చాలా బాగా ఇదిగా చూసారండి, మాట్లాడారు సార్ ప్రజలతోటి, అన్నీ కనుక్కున్నారు సార్. వాళ్ళు అన్నారు, వీటిలో అన్నారు, అది రిజిక్ చావట్లేదండి. అడ్మిషన్ అన్నారు, హాస్పిటల్ ఖాళీ లేవన్నారు, ఇంక అన్నారు ఇచ్చారండి. చూసుకొచ్చారు, పదిహేను జాబ్ తీసుకొచ్చారు, ఇక్కడ పడిపోయారండి. ఇక్కడ మన ఏడెనిమిది దగ్గర పడిపోయారు, అలాగే పడిపోతే నేల దెబ్బలు ఎక్కువ తగ్గుతున్నాయి. పడిపోయింది గట్టిగా వస్తున్నారు, ఇబ్బంది బయటకు వద్దామని భయం అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.